మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి థానోస్ రెడ్డి అలియాస్ జగన్ రెడ్డి వాళ్ళ మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అదేదో ప్రజల కోసమో, ప్రజలకు అందుబాటులో లేరనో, ప్రజా సమస్యలు తీర్చలేదనో కాదండోయ్, ప్రతిపక్షాలను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీవ్రంగా విమర్శించడం లేదని, ఎందుకు తిట్టడం లేదని, ఎందుకు మీరు పదే పదే ఆయన గురించి విమర్శించడం లేదని, తిట్టకపోతే ఉన్న వాళ్ళని, ఉన్న మంత్రులని మార్చేస్తానని హెచ్చరించాడు. అలానే తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తానని అన్నాడు. ఇంకా ఆ మాట అన్నప్పటి నుండి ఒకరిపై ఒకరు పోటీ పడుతూ పడుతూ మంత్రి పదవి కోసం గతంలో ఊడిపోయిన వాళ్ళు, మళ్ళీ మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎక్కడ మార్చేస్తారన్న భయంతో పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టానుసారంగా తిట్టడం మొదలుపెట్టారు. ఇద్దరి గురించి ముఖ్యంగా చెప్పాలండి. శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం పేర్ని నాని. పవన్ కళ్యాణ్ తిడితే మళ్ళీ ఎక్కడ మంత్రి పదవి ఇచ్చేస్తారో అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్యన ఒక 3 నెలలుగా అసలు ఏ ఛానల్ కానీ, ఏ మీడియా కానీ, ఏ సోషల్ మీడియా కానీ అతన్ని చూపడం లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా అతన్ని దేకడం లేదు. అన్న మనస్తాపంకి చెంది ఆయన ఓ బోడిలింగం నాని మంత్రి పదవి కోసం ఆశతో ఆ సమావేశంలో ఆయనకు వినపడిన ఆ మాటల్ని, వాళ్ళ తానోసుడి చిలక పలుకులని ఆయన పవన్ కళ్యాణ్ తిడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఎక్కడ మంత్రి పదవి మళ్ళీ వస్తుందో అన్న ఆశతో తిట్టడం మొదలుపెట్టాడు. అరే బాబు, నువ్వెంత ట్రై చేసినా మీ థానోస్ రెడ్డి కూడా నీకు ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వడు, కావాలంటే ట్రై చేసుకో. నాయకుడు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తున్నారు అని అన్నారు. మరి ఆ నిఖార్సైన రాజకీయ నాయకుడు పీఆర్పీలో ఉన్నప్పుడు, చిరంజీవి గారు పీఆర్పీలో ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్లోనే కదా ఉన్నావు, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఎవరి ముఖ్యమంత్రి ఆ పదవి ఎవరు కావాలి, ఎవరికి ఇవ్వాలి అంటే వెళ్ళి సోనియా గాంధీ దగ్గర ఎందుకు చెప్పలేదు? నాయన, చిరంజీవి గారు నేను ఒకే కాపుకులం వాళ్ళము, నిఖార్సైన రాజకీయ నాయకుడు ఆయన, ఆయనకే మనం, చిరంజీవి గారికే మనం, అటువంటి పొలిటీషియన్ ఉండరు, అటువంటి ఆయనకి మనం ముఖ్యమంత్రి పదవిని, ముఖ్యమంత్రిని చేద్దాం, ఆయన్ని ముఖ్యమంత్రి చేద్దామని ఎప్పుడు ఎందుకు వాగలేదు అప్పుడు? నిఖార్సైన నాయకుడు చిరంజీవి గారి గురించి నువ్వెందుకు మాట్లాడలేదు సోనియా గాంధీ దగ్గర? వెన్నుపోటు పొడిచారు అంటున్నావు. వెన్నుపోటు పొడిచేది కోడి కత్తితో పొడిపించుకుంది, గొడ్డలి పోటీతో పొడిపించుకుంది, మన మీ వాళ్ళ నాన్న శవం ముందు సంతకాలు పెట్టించుకుంది. జగనన్న కంటే ఎక్కువ ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు బోడిలింగం నాని. ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పొడిచే దాంట్లో జగనన్నకు మించి, థానోస్ రెడ్డికి మించి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. సొంత చెల్లిని, సొంత తల్లిని, కన్న తల్లిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అవ్వడం కోసమే వాళ్ళని వాడుకొని వదిలేసిన నికృష్టుడికి, ఆ నికృష్టుడిగా ఉన్న కన్న కొడుకునిగా ఉన్న మీ నాయకుడు థానోస్ రెడ్డి నీచ బుద్ధిని మీ వాళ్ళ సొంత చెల్లి తల్లిని అడిగితే చెప్తారు. అన్నయ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, అన్నని నమ్మి వచ్చిన సమాజం కోసం, అన్నని నమ్ముకున్న కులాల కోసం, అన్నని నమ్ముకొని వచ్చిన జనాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, ఆ మాటల కోసం, ఆ ఇచ్చిన మాటలకు కట్టుబడి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని మాటలన్నా, నీలాంటి ఎదవలు ఎన్ని మాట్లాడినా, ఆయన రాజకీయాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ తిరుగుతున్నారంటే మీ నాయకుడికి, మీ థానోస్ రెడ్డికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్